విజయవాడలోని అమృత యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రత లైసెన్స్ను ఎంసీఐ 2018లోనే రద్దు చేసింది. వేరే వాళ్ల లైసెన్సులతో బెజవాడలో సృష్టి ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో ఎన్ఐరేకి టెస్ట్ ట్యూబ్ బేబీని ఇస్తామని మోసం చేయడంతో లైసెన్స్ రద్దు చేయింది. విజయవాడలో నమ్రత యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రత లైసెన్స్ను ఎంసీఐ 2018లోనే రద్దు చేసింది. వేరే వాళ్ల లైసెన్స్తో బెజవాడలో సృష్టి ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో ఎన్ఐరేకి టెస్ట్ ట్యూబ్ బేబీని ఇస్తామని మోసం చేయడంతో లైసెన్స్ రద్దయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ క్రాంతి ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, రాజేంద్ర, సృష్టి హాస్పిటల్ సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం డాక్టర్ నమ్రత యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ పేరుతో ఎవరైతే పిల్లలు లేదో వారికి సంబంధించి టెస్ట్ బేబీకి సంబంధించి పిల్లల సంతానం కలుగుతున్నట్టు కూడా వారి హాస్పిటల్ ద్వారా ప్రచారం అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే పోలీసులు విచారణలో కొన్ని కీలక విషయాలు అయితే వెలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సృష్టి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రత లైసెన్స్ గతంలో 2018లోనే రద్దు చేసినట్టు కూడా ఎంసీఐ ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే వేరే వాళ్ళ లైసెన్స్ తో ప్రస్తుతం విజయవాడలోనే ఉన్న సృష్టి ఆసుపత్రిని ప్రస్తుతం నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్ఆర్ఐకి ఒక టెస్ట్ ట్యూబ్ బేబీని ఇస్తామని చెప్పి మోసం చేయడంతో అప్పుడు కంప్లైంట్ చేయడంతోనే లైసెన్స్ రద్దు చేసినట్టు కూడా మెడికల్ కౌన్సిల్ లో చైర్మన్ రవీంద్ర రెడ్డి గతంలో ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం బెజవాడలో ఉన్న సృష్టి హాస్పిటల్లో 2016 నుంచి ఇప్పటిదాకా 37 మంది పిల్లలు అయితే సృష్టి హాస్పిటల్ కూడా పోలీసులు విచారణలో తెలిసిన పరిస్థితి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అటువంటి డిఎంఎస్ఓ పరిశీలనలు చేయకుండా రెగ్యులర్ మానిటరింగ్ లేకుండానే రెగ్యులర్ చేస్తున్నట్టు కూడా పోలీసులు దర్యాప్తులు గుర్తించడం జరిగింది. మరొక 2015లో సృష్టి అక్రమాలపై అప్పటి కృష్ణా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ బాబు విచారణ అయితే చేశారు. అయితే ఆసుపత్రికి సంబంధించిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఏ కూడా ఆయన రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2018లో 5 ఏళ్ల పాటు ఈ సృష్టి లైసెన్స్ కు సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం బెదవడ పోలీసులు అయితే దీనికి సంబంధించి కొంత లోతు అయిన విచారణ కొనసాగుతున్నారు. కొంతమంది అదుపులోకి తీసుకుని సమాచారం కూడా సేకరిస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం అయితే అందరి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇటు బెజవాడే కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల సృష్టి హాస్పిటల్ సంబంధించి డాక్టర్ బ్రాంచ్ ఆఫీసులు అయితే ఉండటం జరిగింది. మరొక హైదరాబాద్ కూడా ప్రధాన కేంద్రంగా కూడా ఈ హాస్పిటల్ అయితే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం బెజవాడ పోలీసులు అయితే కొంత విచారణ కొనసాగిస్తున్నారు. ఇతరాత్ర గతంలో ఏదైతే 2016లో మోసం జరిగిందో దీనికి సంబంధించి ఇంకా ఇతరాత్ర ఏమైనా కొనసాగిస్తున్నారా లేదు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే 2016 నుంచి బెజవాడ పేరుతో కూడా దాదాపు 37 మంది పిల్లలు ఇక్కడ సృష్టి హాస్పిటల్ ద్వారా జగనం పడతాం కూడా జరిగింది. అయితే మరికొంతమంది కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం కొన్ని కీలక ఆధారాలు అయితే పోలీసుల వద్ద అయితే లభించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.